జగన్ సర్కార్ వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రజా ఆరోగ్య సంచాలకుడిగా ఉన్న రవీంద్ర నాయక్ డబ్బులు ఇచ్చినట్టు ఓ ఉద్యోగిని ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రిటైర్డ్ ఐఏఎస్ తో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో విభాగాధిపతులుగా వచ్చిన వారిని సాగనంపుతోంది. పలు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు బోధనాస్పత్రుల సూపరింటెండెంట్ను మార్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆ పోస్టుల నుంచి తప్పిస్తోంది. ఇప్పటికే కొత్తగూడెం బోధనాస్పత్రి సూపరింటెండెంట్, సూర్యాపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ను మార్చారు. త్వరలో నిజామాబాద్ బోధనాస్పత్రి సూపరింటెండెంట్ ను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సూపరింటెండెంట్ తనకున్న పలుకుబడితో బదిలీని తాత్కాలికంగా ఆపివేయించుకున్నట్లు వైద్య వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సదరు సూపరింటెండెంట్ ఇద్దరు ఎంబీబీఎస్ లో క్లాస్మేట్స్ అని, అందుకే ఆమె బదిలీ ఆగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్ఎంజే ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలతను సర్కార్ 2 రోజుల క్రితం బదిలీ సూర్యాపేట చేసింది. తెలంగాణ వైద్య శాఖలో సమూల ప్రక్షాళనకు సర్కార్ సిద్దమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ వైద్య శాఖలో కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, ఇరిగేషన్ లో కావచ్చు, పూర్తిగా భారీ అవినీతి చిత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి అనుకుంటున్న మూల మార్చేస్తామని, ప్రక్షాళన చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ క్యాడర్స్ లో కొనసాగుతున్నా వాళ్ళని కూడా తప్పిస్తామని చెప్పి మొదటి హెచ్చరిస్తామని నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి డిఎంఈని టీహెచ్ కూడా మార్చింది. సో డిహెచ్ పరిధిలో రవీంద్ర నాయక్ ని డిఎంఈ పరిధిలో ఫస్ట్ త్రివేణిని పెట్టి త్రివేణి కూడా ఆ త్రివేణి మీద కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో ఎన్ వాణిని కూడా డిఎంఈ గక్షణ డిఎంఈ గా నియమించినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే డిహెచ్ గా గల్లా శ్రీనివాస్ తప్పించి అక్కడ రవీంద్ర నాయక్ పెట్టిన తర్వాత రవీంద్ర నాయక్ మీద కూడా విపరీతమైనటువంటి కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా స్టాఫ్ నర్స్ విషయం లో కావచ్చు, అలాగే కాంట్రాక్ట్ విషయం లో కావచ్చు, ఎవరైతే అడ్మిట్ చేయాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే డిఎంహెచ్ఓలు ఏళ్ల తరబడి జిల్లాల్లో డిఎంహెచ్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డిప్రెషన్ విషయంలో కావచ్చు, వీటి అన్నింటిలో కూడా భారీగా అవినీతి బాధపడుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో అటు డిఎంహెచ్ఓలు కూడా మార్చింది. కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ లో కూడా కొన్ని జోన్స్ వారీగా డిఎంహెచ్ఓలు కూడా నియమించారు. హైదరాబాద్, మేడ్చల్ అలాగే రంగారెడ్డి జిహెచ్ఎంసీల ఏరియాలో ఉన్నటువంటి 3 జిల్లాల పరిధుల్లో కూడా అడిషనల్ డిఎంహెచ్ఓల్ని డిఇఓలను కూడా నియమించింది. అయితే వీళ్ళు కూడా భారీ ఎత్తున అవినీతి చేస్తున్నామని చెప్పేసి వరుసగా కంప్లైంట్ వస్తున్నాయి. మనం చూసుకున్నట్టు ఆంధ్రజ్యోతి, ఏపీ ఆంధ్రజ్యోతి లో ఫిబ్రవరి 9th ను కూడా భారీ ఎత్తున కథనాలు వేశాము, ఏసీబీ నజరు కూడా ఉందని చెప్పేసి అన్నాము. సో అయినప్పటికీ కూడా అధికారులు ఎంతమందిని మార్చినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇంకా అదే అవినీతిని కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బోధనాస్పత్రుల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, అలాగే అడిషనల్ డిఎంహెచ్ఓలు కావచ్చు, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున డిప్రెషన్ విషయంలో, ఫారెన్ డిప్రెషన్ విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తేనే పోస్టింగ్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ఆడియో కూడా మెదక్ జిల్లాలో సంచలనం చెప్పింది. అయితే ఆడియో ఉన్నటువంటి మహిళ మీద కూడా ఏసీబీ ఇప్పటికే డీటెయిల్స్ అనేది తీసుకుంది. సో డిహెచ్ మీద కూడా ఒక ఐఏఎస్ స్థాయిలో ఎంక్వైరీ కూడా పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే నిజామాబాద్ కావచ్చు, ఎంఎన్జే వరంగల్ లో కావచ్చు, అలాగే మిగతా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రింగ్స్ లో కావచ్చు పెద్ద ఎత్తున కూడా కంప్లైంట్ చూస్తున్న నేపథ్యంలో అందరినీ కూడా బదిలీ చేయాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా భారీగా ఇన్ఫ్లుయెన్స్ తోటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా జాగ్రత్త పడ్డారు. సో కొంతమంది మార్చినప్పుడు వీళ్ళందరూ కూడా మార్చకుండా భారీ ఎత్తున ముడుపులు ఇచ్చుకొని, లక్షల రూపాయలు ముడుపు ఇచ్చుకొని మళ్ళీ అదే ప్లేస్ లో కొనసాగుతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పనిచేసినటువంటి అధికారులతో కుమ్మక్క అయిపోయి మరొకసారి అదే ప్లేస్ లో కొనసాగడానికి భారీగా ముడుపులు చెల్లిస్తున్నారని చెప్పేసి కూడా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో మన అన్నింటిని కూడా బలంగా చెక్ పెట్టాలని చెప్పేసి, అలాగే ప్రజావాణిలో కూడా వేల కొద్ది కంప్లైంట్స్ వచ్చాయి విజయచంద్రిక. సో ఈ నేపథ్యంలో ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్స్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని సమూలంగా కింద స్థాయి నుంచి పైసా వరకు పూర్తిగా కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు విజయచంద్ర. థ్యాంక్ యూ ప్రవీణ్.